Welcome to 24 Spot News. చంద్రబాబు రాజకీయంగా దివాలా తీశాడు. దివాలా కోరుతనంతో అంతులేని ఆవేదన ఆగ్రహం అన్నీ కూడా ఆయనకు వచ్చాయి. మరి రోడ్ మ్యాప్లో ఏమో పుంగునూరు బైపాస్లో వెళ్తాను అని చెప్పి వాళ్ళే రోడ్ మ్యాప్ పోలీసులకు అప్పచెప్పారు. మరి రాత్రి మీడియాలో కూడా వాళ్ళే చెప్పారు, మొన్న రాత్రి 10:30 మేము బైపాస్లో పోతాం, పుంగునూరు ప్రోగ్రామ్ లేదని చెప్పి. తీరా పుంగునూరు దగ్గర వచ్చిన తర్వాత అక్కడంతా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకొని, ముందే ప్రీ ప్లాన్ చేసుకొని, స్టోన్ పెయింటింగ్ కోసం రాళ్ళన్నీ కూడా జమ చేసుకొని విశేషణారహితంగా పోలీసుల మీద దాడి చేశారు. కనీసం మా కార్యకర్తలు అందరూ కూడా వీళ్ళు పుంగునూరు పట్టణం లేకొస్తారనే పట్టణంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పేందుకు కూడా అందరూ కూడా గుమిగూడారు. మరి ఆ సమయంలో వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రోడ్ మ్యాప్లో ఆయన బైపాస్ రోడ్ని వెళ్తూ ఉన్నారు, పుంగునూరు పట్టణంకి రారు. అదేవిధంగా మొన్న రాత్రి కూడా వాళ్ళు ప్రెస్లో చెప్పారు పుంగునూరు ప్రోగ్రాం లేదని చెప్పి. అని చెప్పిన తర్వాత వీళ్ళు కావాలనే అక్కడ కార్యకర్తలందరినీ గుమిగూడ్చుకొని ఆయన రెచ్చగొట్టడం, వీళ్ళందరూ కూడా పోలీసుల మీద అతి దుర్మార్గంగా ఈ మధ్య కాలంలో మనం చూసాము. ఈ 4-5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇంతమంది పోలీసులు దారుణంగా ఇంజురీ అయిన పరిస్థితులు లేవు. మరి ఇదంతా కూడా చంద్రబాబు రెచ్చగొట్టింది. ఆయన వ్యాఖ్యలన్నీ కూడా మీడియాలో అంతా కూడా వస్తూ ఉన్నాయి, పత్రికల్లో కూడా వచ్చాయి. నా కొడకళ్ళల్లో చూస్తాం మీ కథ అనడం, తర్మన్ రా అని చెప్పడం, పొట్టన్ రా అని చెప్పడం, ఇదంతా కూడా దుర్భాష కూడా చాలా అనరాని మాటలు కూడా మాట్లాడాడు. మరి ఇదంతా కూడా నాకు తెలిసి కుప్పంలో ఆయన ఓడిపోతూ ఉన్నాడు. కుప్పంలో పరిస్థితి బాగాలేదు, మరి జిల్లాలో పరిస్థితి బాగాలేదు, రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు. ఇవన్నీ తెలుసుకొని అతను దివాకలా కోరుతూ ఇట్లా రౌడీయజానికి గుండాయజానికి తెరలేపాడు అని దీన్ని పోలీసులు చాలా చాకచక్యంగా అడ్డుకున్నారు. ఎస్పీ కానీ అక్కడ డిఎస్పీ కానీ మరి ఈరోజు వారుగా కొద్దిగా ఇతను మాదిరే రెచ్చగొట్టే విధంగా ఇతను ఏదైతే వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టాడో ఆ విధంగా వాళ్ళు రెచ్చిపోయింటే చాలామంది చనిపోయేవాళ్ళు. మరి ఆ పరిస్థితి లేకుండా సమన్వయం పాటించి వాళ్ళకు దెబ్బలు తగిలినా కూడా ఓపికతో దీన్ని సామరస్యంగా పరిష్కరించే విధంగా చేశారు. మరి ఈ దారుణాన్ని అతి దారుణంగా అతను మాట్లాడడం, దానికంటే దారుణంగా వాళ్ళందరూ కూడా రెచ్చిపోవడం, ఇవన్నీ చూస్తామంటే చంద్రబాబు ఏ రకంగా రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని తిరిగి ఆయన ఎన్నికల్లో ఎదుర్కోబోతూ ఉన్నాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. తప్పనిసరిగా దీని మీద ప్రభుత్వం సీరియస్గా స్పందించేదే కాకుండా ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో, ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించడం జరుగుతుంది. ఇది తప్పనిసరిగా ప్రభుత్వానికి కానీ పోలీస్ యంత్రాంగానికి కానీ ఇది ఒక అది మీరందరూ కూడా చూశారు, మీడియాలో వచ్చింది, పత్రికల్లో కూడా ఈరోజు చేశారు. ఒకరు షార్ట్ గన్ పెట్టుకున్నాడు, షార్ట్ గన్కు లైసెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకొక పిస్టల్ పెట్టుకున్నాడు, ఇంకొక డబుల్ బ్యారెల్ గన్ పెట్టుకున్నాడు, దాంట్లో బుల్లెట్లు కూడా ఉన్నాయి, కార్టరీజెస్ కూడా. మరి ఇవన్నీ కూడా ఆయనకు తెలియకుండా ఉంటాయి. తెలిసే ఒక ఆయన ప్రోగ్రాం మొదలైన విజయవాడ నుంచి వచ్చిన మూకలందరూ కూడా దాదాపు 250 వాహనాల్లో కంటిన్యూగా ఆయన వెంబడించారు. మరి ఇదైతే ఒక ప్రీ ప్లాన్, కుప్పం ఆయన మైండ్లో ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది. ఆ కుప్పం తిరిగేటప్పుడు రామచంద్రారెడ్డి కనపడతాడు. దీంతో ఒక ప్రీ ప్లాన్గా అక్కడ మంగళంలో కానీ ఇక్కడ పుంగునూరులో కానీ ఈ విధంగా చేయడం ఆయన ముందే ఊహించుకొని ముందే వాళ్ళు ప్లాన్ చేసుకొని చేశారు. అందుకే ఆయుధాలు తెచ్చుకున్నారు, అందుకే మనుషులను కూడా విజయవాడ నుంచి వచ్చిన వెహికల్స్ మొత్తం కూడా 250 బండ్లు కూడా వెనకంటే ఇప్పుడు కూడా ఉన్నాయి. మరి ఈ పరిస్థితి చంద్రబాబు ఎందుకు చేస్తూ ఉన్నాడు అనేది ఆయన ఆత్మను ప్రశ్నించుకోవాలి. కానీ ప్రభుత్వం మాత్రం ఊరికే ఉండదు, ఎవరైతే బాధ్యులైనారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా అదుపులోకి తీసుకొని శిక్షించడం జరుగుతుంది. కూడా అప్రమత్తంగా ఉన్నారు, దాని మీద ప్రత్యేకంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు శ్రద్ధ తీసుకొని అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇబ్బంది ఏమి లేదు.